చట్నీ కలర్ఫుల్ గా ఉందా? ఉంది, కలర్ఫుల్ గానే ఉంది. అన్ని మంచి కలర్స్ అనేం లేదు, బట్ ఇట్స్ కలర్ఫుల్. యా, కొన్ని కొన్ని నచ్చని కలర్స్ కూడా ఉన్నాయా? యా యా, డెఫినెట్లీ ఉన్నాయి. అసలు ఏం లేకుండా ఇట్స్ పర్ఫెక్ట్ అని అన్నాను. ఏమేమి ఉన్నాయి నచ్చనవి? బోల్డ్ ఉంటాయి. ఐ మీన్ ఒపీనియన్స్ ఎక్కువ కదా. ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద, సినిమాల మీద, మీ పర్ఫార్మెన్స్ మీద, మీ హైట్ మీద, మీ వెయిట్ మీద, అన్నిటి మీద. ఇట్స్ లైక్ సో మెనీ ఒపీనియన్స్ సో మెనీ పీపుల్ హ్యావ్. ఇప్పుడు నేను ఎక్కువగా అంటాను అనమాట, హార్ట్ సర్జన్ అంటే ట్రాఫిక్ కూడా చెప్పడు మీకు ఎలా చేయాలో సర్జరీ. కానీ అదే యాక్టింగ్ అనుకోండి, అందరు ఇంకా ఎవ్రీబడి ఇస్ బెటర్ దెన్ యూ అనమాట. సో సినిమా రిలీజ్ అవుతుందంటే బోల్డ్ టెన్షన్స్, దట్స్ వై పీపుల్ గెట్ సో స్ట్రెస్డ్. ఎందుకంటే అది ఆడాలి, రివ్యూస్ సరిగా ఉండాలి. అండ్ ఈ మధ్య ఎవరంటే వాళ్ళు క్రిటిక్స్ కదా, సో ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. సో బ్లాగులు వచ్చినాయి, బ్లాగ్స్ వచ్చినాయి, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా వాళ్ళు రాసిస్తారు. లిటరల్ తెలుగు ట్రాన్స్లేషన్ అని కూడా మనకు అర్థమైపోతుంది, సమ్ తెలుగు పర్సన్ ఓన్లీ ఈజ్ రిటన్ దిస్ ఇన్ ఇంగ్లీష్ రివ్యూ అని చెప్పి. సో దట్ సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్ట్స్ యూ, బట్ అదర్వైజ్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే అన్ని అలవాటు అయిపోయి ఉండాలి కదా, ఇప్పటికి అలవాటు అవ్వదండి. అవుదా? ఏమవుద్ది అంటే తక్కువ టైం ఎఫెక్ట్ అవుతుంది అంతే. ముందు ఒక 1 మంత్ ఎఫెక్ట్ ఉండేది, తర్వాత స్లోగా ఇట్ ఇస్ రిడ్యూస్ ఒక రోజు కొన్ని గంటలు, బట్ ఉంటుంది. అసలు లేకుండా ఉండడం అనేది అంత బండగా నేను ఇంకా అవ్వలేదు. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ స్టిల్ సెన్సిటివ్. ఓకే, యా, అంటే ఇట్స్ లైక్ వాట్స్ ది పాయింట్? బాగా హర్ట్ చేసిన కామెంట్లు ఏంటి? కామెంట్స్ కాదు, తొక్కలో రూమర్స్ ఉంటాయి చూడండి. అండ్ నాకు చాలా ఎర్లీగా కలర్స్ చేస్తున్నప్పుడు దేర్ వాస్ దట్ హోల్ MMS థింగ్ అన్నమాట. అండ్ ఐ రిమెంబర్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఫర్ డేంజర్. ఓకే, నా ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఏంటో తెలియదు, లైట్ కెమెరా అసిస్టెంట్ ఐ హావ్ నో ఐడియా. సో ఐ వాజ్ కన్స్యూమ్డ్ బై దాట్. సడన్లీ నరేష్ అండ్ షిరీనా లైక్, స్వాతి, యూ హర్డ్ దిస్ MMS ఆన్ యూ. అసలు MMS అంటే ఏంటో తెలియదు నాకు, బికాజ్ నాకు అసలు మొబైల్ రావడమే ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో. అంటే ఎప్పుడు అష్టాచమ్మ ముందు నాకు మొబైల్, అది కూడా నార్మల్ నోకియా. సో ఐమ్ లైక్ వాట్ ఇస్ దాట్ అంటే, నో దిస్ సమ్ వీడియో ఇట్ సమ్స్ అండ్ దిస్ అండ్ దట్. వాళ్ళు చెప్పడం కూడా ఎంత హ్యాపీగా చెప్పారంటే నాకు, ఐమ్ లైక్ సైకో బగర్స్ అనుకున్నాను. బట్ ఐ వాజ్ సో ఎఫెక్టెడ్ బై ఇట్. బట్ నేను ఇంకా ఆ వీడియో చూడలేదు అనుకోండి, బట్ జస్ట్ బికాస్ అమ్మాయికి పని మీద పని ఉందో సమ్ స్టూపిడ్ థింగ్ అనమాట. సో ఐ వాజ్, అప్పుడు ఐ వాజ్ టోటలీ డెవాస్టేటెడ్. ఐమ్ లైక్ ఐ హేట్ దిస్ వరల్డ్, ఐ హేట్ దిస్ ఇండస్ట్రీ, అండ్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అండ్ ఆల్ దట్. But then over time you just get used to it and stuff. అంటే మీ పని మీద పన్నే కలిసి వచ్చింది కదా. కొంతమందికి నచ్చదండి. అవునా? ఎయిర్పోర్ట్ లో అసలు అడుగు, నేను చెప్తాను కదా ఒపీనియన్స్, వాళ్ళే వచ్చేసి ఆటోగ్రాఫ్ తీసేసుకుని, మీరు ఆ పని మీద పని టీచరా? అవునా? మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేదా? నీకెందుకు అయ్యాను పని చేసుకో. ఐ మీన్ యాక్చువల్లీ నాకు ఇటువైపు కూడా ఉండేది, అండ్ ఐ గాట్ ఇట్ రిమూవ్డ్. దీనికి బ్రేసెస్ వేసుకోవాలన్నారు. ఓకే, నాకేమో చికెన్ యాప్ తిండం అని చాలా ఇష్టం. ఫ్యామిలీ ఫుడ్ లవర్.